ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఏం చేస్తున్నారు? ఆయన చంద్రబాబును కలిశారా? చంద్రబాబును ఎందుకు కలవలేకపోతున్నారు? ఢిల్లీలో బీజేపీ పెద్దలనే బొల్లినేని ఎందుకు కలుస్తున్నారు? టికెట్ దక్కించుకున్న కాకర్ల సురేష్ ను ఇంకా పార్టీ కేడర్ ఎందుకు కలవలేదు? తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసలేం జరుగుతుందన్న సందిగ్ధత పార్టీ కేడర్లో నెలకొంది. అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్ కాకర్ల సురేష్ కు ఇవ్వడంతో 100% తనకే టికెట్ అంటూ ధీమాగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుకి నోట్లో వెలక్కాయ పడినట్లయింది. టికెట్ దక్కక ఖంగుతిన్న ఆయన కనీసం మాట మాత్రం చెప్పకుండా టికెట్ ను కాకర్లకు కేటాయించిన విధానాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కేడర్తో జరిగిన ఆత్మీయ సమావేశంలో బొల్లినేని తన ఆవేదనను వెళ్లగక్కారు. ఈ సమావేశంలో పార్టీ కేడర్ 90% పార్టీ అధిష్టానం పునరాలోచించాలని కోరింది. అదేవిధంగా పార్టీ అధినేత చంద్రబాబును కలిశాక తన నిర్ణయం చెబుతానని బొల్లినేని ప్రకటించారు. కానీ వారం రోజులు దాటినా చంద్రబాబుతో బొల్లినేని ములాఖత్తు కుదరడం లేదు. చంద్రబాబుతో సుమారు అర్ధగంట సమయం కావాలని అపాయింట్మెంట్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కానీ అపాయింట్మెంట్ సర్దుబాటు కాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో బీజేపీ పెద్దలను బొల్లినేని కలవడం అనేక ఊహాగానాలకు తెరలేపినట్లు అయింది. ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన కూటమితో పొత్తు కుదిరితే బీజేపీ నుంచి బొల్లినేనికి టికెట్ డిమాండ్ ఉంటుందన్న చర్చలు సాగుతున్నాయి. మరోపక్క టికెట్ దక్కించుకున్న కాకర్ల సురేష్ కు ఇంకా పార్టీ కేడర్ దగ్గర కాలేదు. ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరే వాళ్లు బొల్లినేనిని విభేదించే నాయకులు కాకర్ల సురేష్ వద్దకు చేరిపోయారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాకర్ల సురేష్ జిల్లా పార్టీ పెద్దలను కలుస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఉదయగిరి టీడీపీలో ఏర్పడ్డ ప్రతిష్టంభనకు ఎలా తెరపడుతుందోనన్న సందిగ్ధత నెలకొనింది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.